హలో అండి, వెల్కమ్ టు తెలుగు రెసిపీస్ బై అనూష. మన తెలుగు రెసిపీస్లో ఈరోజు నేను ప్రసాదం పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోర ఎంతో టేస్టీగా ఉంటుంది కదా. మరి కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే మనం కూడా పర్ఫెక్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అదే టేస్ట్తో. పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియోలో చేసి చూపిస్తాను, చూడండి. దీనికోసం ముందుగా చింతపండును నానబెట్టి ఉంచుకోవాలి. నేను తీసుకున్న చింతపండు సుమారుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత, అంటే 30 గ్రామ్స్ ఉంటుంది. ఇందులో గింజలేమీ లేకుండా శుభ్రంగా ఒలిచి కొన్ని నీళ్లు పోసి ఒక అరగంట నానబెట్టుకోవాలి. మనం అప్పటికప్పుడు గుజ్జు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే వేడి నీళ్లు పోసి నానబెట్టుకోవచ్చండి. వెంటనే గుజ్జు తీసుకోవాలి అంటే నేను చన్నీళ్ళతోనే ఒక అరగంట నానబెట్టి ఉంచాను. ఈ చింతపండును పక్కన పెట్టుకొని ఇప్పుడు బియ్యం కూడా నానబెట్టుకోవాలి. ఒక 1/4 కేజీ బియ్యం తీసుకోవాలి. బియ్యంతో పాటుగా నేను ఒక 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును కూడా నానబెట్టి ఉంచుకుంటున్నాను. ఈ బియ్యం పచ్చిశనగపప్పుని 2-3 సార్లు కడిగి ఒక అరగంట నానబెట్టుకోవాలి వీటిని కూడా. మనం ఈ రైస్ని కుక్కర్లో వండుకోవాలి అనుకుంటే 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. అదే విడిగా వండుకుంటే కొన్ని నీళ్ళు ఎక్కువే పడతాయండి. నేను ఇక్కడ కప్పుతో కాకుండా చేతితో కొలుచుకుంటున్నాను అన్నమాట. ఈ కొలత మన చేతి వేళ్ళు కింద బియ్యానికి టచ్ అవ్వాలి. మిడిల్లో ఆ గీత ఉంది కదా, గీత వరకు వచ్చే వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా 1 అరగంట నానబెట్టుకొని తర్వాత రైస్ని కుక్ చేసుకోవాలి. 1 అరగంట తర్వాత బియ్యం, చింతపండు నాని ఇలా ఉంటాయి. ఈ చింతపండు ఇప్పుడు మిక్సీ వేసుకోవచ్చు, లేదంటే చేత్తో అయినా గుజ్జు తీసుకోవచ్చు. మిక్సీ వేసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. అలాగే రైస్ని కూడా కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి పలుకుగా వండుకోవాలి బియ్యాన్ని, బాగా మెత్తగా వండుకోకూడదు. నేను ఇక్కడ ఇగరబెట్టుకునే నీళ్ళే పోసుకున్నానండి, మరి ఎక్కువ నీళ్ళు కూడా పోయలేదు. ఈ చింతపండులో గింజలేమీ లేకుండా చూసుకోవాలి, ముందే చెప్పాను కదా. ఒకవేళ గింజలు ఉంటే మనం మిక్సీలో వేసుకున్నప్పుడు మిక్సీ బ్లేడ్ పాడైపోతుంది. ఇలా ఈ చింతపండుని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ గట్టిగా ఉంటే కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. కొన్ని నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఉడకబెట్టుకోవాలండి చింతపండు గుజ్జుని. స్టీల్ గిన్నె కాకుండా కొంచెం మందంగా ఉండే గిన్నెలో అయితే అడుగంటుకోకుండా ఉంటుంది. ఇలా ఈజీగా చింతపండు పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు రైస్ కుక్ అయిందో లేదో చూద్దాం. విడిగా వండుకుంటున్నప్పుడు రైస్ పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న టిప్ చెప్తానండి. ఒక స్పూన్ కానీ గంటె కానీ తీసుకొని అడుగు నుంచి రైస్ తీసుకోవాలి. అడుగున తడితడిగా ఉంటే ఇంకా ఉడకలేదన్నట్లు, అదే అడుగున రైస్ మొత్తం తడి లేకుండా ఉంటే ఉడికిపోయినట్లు. రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోకుండా ఈ రైస్ దించి పక్కన పెట్టుకొని ఇదే పొయ్యి మీద చింతపండు గుజ్జుని కూడా ఉడికించుకోవాలి. 1-5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ నేను పేస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం థిక్గానే చేశాను, మరీ లూజ్గా ఉంటే 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ కళ్ళుప్పు లేకపోతే మన దగ్గర సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. సాల్ట్ అయితే 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని 1-2 నిమిషాలు మిక్స్ చేసుకోవాలి. 1-2 నిమిషాల తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇందులో సన్నగా చీలికల్లాగా కట్ చేసిన పచ్చిమిర్చి 5 లేదా 6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చివేను వేయించుకోవసరం లేదు. ఈ ధనియాలు జీలకర్రని కొంచెం బరకగా మిక్సీ వేసుకొని వెడల్పుగా ఉన్న 1 ప్లేట్లో అడుగును వేసుకోవాలి పొడిని. వీటి మీదే కొంచెం కరివేపాకు, పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటిపైన ఇప్పుడు రైస్ వేసుకోవాలి. అన్నం వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే ఈ ధనియాలు జీలకర్ర కరివేపాకు ఫ్లేవర్ అనేది రైస్కి పడుతుంది. రైస్ మొత్తం ఇలా ప్లేట్లో వేసుకొని 5 నిమిషాలు వదిలేయాలి, కొంచెం చల్లారనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఈ రైస్ పైన పసుపును వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్. పసుపుని ఇట్లా రైస్ పైన వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుందండి పులిహోర. ఆల్రెడీ చింతపండు గుజ్జులో 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్. మొత్తం 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి పసుపు. అలాగే పల్లి ఆయిల్ వేసుకుంటేనే పులిహోర మంచి స్మెల్, టేస్ట్ ఉంటుందండి. పల్లి ఆయిల్ కూడా రైస్ పైన చల్లుకోవాలి. రైస్ పొడి పొడలాడుతూ ఉంటుందండి ఇలా ఆయిల్ వేసి కలుపుకుంటే. పసుపు ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి.
ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని అందులో ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు పల్లి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పల్లి ఆయిల్తో తాలింపు పెట్టుకుంటేనే పులిహోర రుచిగా ఉంటుందండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పును వేసుకోవాలి, అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పును కూడా. ఈ పచ్చెనగపప్పు మినప్పప్పు కొంచెం వేగిన తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు కూడా వేగనివ్వాలి 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో. కొంచెం టైం పడుతుందండి పల్లీలు వేగడానికి, కలర్ మారుతాయి. ఇలా 1-2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఆవాలను వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఆవాలు, అలాగే 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి. ఆల్రెడీ ధనియాలు జీలకర్రని మిక్సీ వేసి రైస్లో కలుపుకున్నాం కదా, జస్ట్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా 3 ఎండుమిరపకాయలని తుంపి ఆ ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. 1 చిన్న అల్లం ముక్కని తరిగి ఆ అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ అల్లం ముక్కలు కూడా లైట్గా కొంచెం వేగిన తర్వాత 1 చిటికెడంతా ఇంగును వేసుకోవాలి. ఇలా ఇంగుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి, మంచి స్మెల్ వస్తుంది. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి తాలింపు పెట్టుకుంటే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్లో చింతపండు గుజ్జును వేసి కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. రైస్ ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ చిన్న చిన్న ఉండలు ఏమైనా ఉంటే చేత్తో నలుపుకోవచ్చు. నెక్స్ట్ రెడీ చేసి పెట్టుకున్న తాలింపును కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి, గుళ్ళో ప్రసాదంలాగా పంచిపెట్టుకోవాలి అనుకుంటే 1 కేజీ రైస్కి 120 గ్రాములు చింతపండుని తీసుకోవాలి. 7-8 టేబుల్ స్పూన్ల సాల్ట్ పడుతుంది. తాలింపు పెట్టుకున్నప్పుడు కొంచెం తాలింపు సరుకులు ఎక్కువ వేసుకొని సేమ్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే టెంపుల్ స్టైల్ పులిహోర పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 అరగంట సేపు అదిం పెట్టి చేత్తో అలా ఉంచాలి పులిహోరని. అప్పుడే ఆ పులుపు ఫ్లేవర్ అనేది రైస్కి పడుతుంది బాగా. అప్పటికప్పుడు తినే కన్నా 1 అరగంట ఆగి తింటే చాలా బాగుంటుంది పులిహోర. ఇలా 1 అరగంట తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా సింపుల్గా టెంపుల్ స్టైల్ పులిహోరని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.